దర్శకులను పెళ్ళాడిన హీరోయిన్లు ఎన్ని నిలబడ్డాయి, ఎన్ని పెటాకులయ్యాయి? సినిమా ఒక మాయాజాలం. ఇందులో నటించే పాత్రలు కల్పితం. అందులో ఎన్నో ప్రేమ కథా సినిమాలు. ప్రేమ ఎప్పుడు ఎక్కడ ఎందుకు పుడుతుందో తెలియదు. కానీ సినిమాలో ప్రేమించి పెళ్లి చేసుకున్న కొంతమంది నటీనటులు నిజ జీవితంలో కూడా ప్రేమలో పడ్డారు. అలా సినిమాల్లో హీరో హీరోయిన్లుగా నటించి రియల్ లైఫ్లో పెళ్ళిళ్ళు చేసుకున్న జంటలను ఈ వీడియోలో చూద్దాం. దర్శకులను పెళ్లాడిన హీరోయిన్ల విషయానికి వస్తే మణిరత్నం సుహాసిని టాలీవుడ్ టాప్ యాక్ట్రెస్లో ఒకరైన సుహాసినిని స్టార్ డైరెక్టర్ అయిన మణిరత్నం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. సుందర్ ఖుష్బూ హీరోయిన్గా అనేక సినిమాల్లో నటించిన ఖుష్బూ తమిళ డైరెక్టర్ సుందర్ సి బాబుని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పెళ్లి అయిన తర్వాత కూడా ఇద్దరు సినిమా రంగంలో కొనసాగుతున్నారు. సెల్వమణి రోజా రోజా సినిమాల్లో హీరోయిన్గా మంచి ఫామ్లో ఉన్న సమయంలో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్న సెల్వమణితో పరిచయం ఏర్పడింది. అది ప్రేమగా మారి పెళ్లి వరకు దారితీసింది. కృష్ణవంశీ రమ్యకృష్ణ పెళ్లికి ముందు రమ్యకృష్ణ కృష్ణవంశీ దర్శకత్వంలో నటించకపోయినప్పటికీ ఇద్దరూ తరచూ కలుసుకొని కబుర్లు చెప్పుకోవడం ద్వారా దగ్గరయ్యారు. తరువాత భార్యాభర్తలయ్యారు. సూర్యకిరణ్ కళ్యాణి కేరళలో పుట్టి చెన్నైలో సెటిల్ అయిన డైరెక్టర్ సూర్యకిరణ్ని పెదబాబు సినిమా షూటింగ్ లొకేషన్లో కలిశారు. అప్పుడు మొదలైన వీరి ప్రేమ స్టోరీ పెళ్లిపీటల వరకు వెళ్ళింది. ఆ తర్వాత ఇద్దరికీ కొన్ని అభిప్రాయ భేదాలు రావడంతో విడిపోయారు. భాగ్యరాజ్ పూర్ణిమ నటుడు దర్శకుడు అయిన భాగ్యరాజ్కి మొదట ప్రవీణ అనే ఆమెతో పెళ్ళైంది. ఆమె చనిపోవడంతో నటి పూర్ణిమను పెళ్లి చేసుకున్నారు. వీళ్ళిద్దరూ డార్లింగ్ 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 సినిమాలో జంటగా నటించారు. అప్పుడే ప్రేమలో పడి జీవిత భాగస్వాములయ్యారు. సురేష్ మీనన్ రేవతి తమిళ డైరెక్టర్ సురేష్ మీనన్ కేరళ నటి రేవతిలది కూడా ప్రేమ వివాహమే. 1986లో పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్న వీరు 16 ఏళ్లు కలిసి జీవించిన తర్వాత విడాకులు తీసుకున్నారు. సెల్వరాఘవన్ సోనియా అగర్వాల్ 7/G బృందావన్ కాలనీని సెల్వరాఘవన్ డైరెక్ట్ చేయగా అందులో సోనియా అగర్వాల్ హీరోయిన్గా నటించింది. అప్పుడే వీరిద్దరి మధ్య ప్రేమ పుట్టడం, పెళ్లి దాకా వెళ్ళిపోవడం జరిగింది. అయితే 2 ఏళ్లకే విడాకులు తీసుకున్నారు. విజయ్ అమలాపాల్ నాన్న సినిమా సమయంలో విజయ్ అమలాపాల్కి మధ్య ప్రేమ మొదలైంది. 2014లో పెళ్లి చేసుకున్నారు. 2 ఏళ్ల పాటు కూడా సజావుగా సంసారం చేయకుండా కోర్టుకెళ్ళి 2016లో విడాకులు తీసుకున్నారు.